హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుష తెలంగాణ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేసేయండి. అండ్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఈరోజు మన వ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి అయ్యప్ప స్వామి యొక్క పడి పూజతో. సో ముందు బ్లాగ్లో వచ్చేసి అయ్యప్ప స్వామి యొక్క అభిషేకం వీడియో అయితే ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి, ఒక లైక్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈవినింగ్ పడి పూజ కోసం అయితే పడిలన్నీ సిద్ధమవుతున్నాయండి. స్వామివారికి పడి పూజ కోసం అయ్యప్ప స్వాములు అందరు కలిసి చక్కచక్క పనులు అయితే జరిగిపోతూ ఉన్నాయి. సో మూడు పళ్ళు అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఇలా పడి పూజ కోసం అన్ని పనులు అయితే జరిగిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పడిలను అయితే అలంకరిస్తున్నారు పూలతో. సో మేమందరం ఇక్కడ స్వామివారికి అందరికీ హెల్ప్ చేస్తున్నామండి, పువ్వులు గుచ్చి వాళ్ళకి ఇస్తున్నాము. సో ఇలా మా పనులు కూడా చక్కచక్క జరిగిపోతున్నాయండి. సో మీరు కూడా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వచ్చేస్తాయండి, అందులో ఆల్ క్లిక్ చేసేయండి. నేను ఎప్పుడు వీడియో చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ముందు బ్లాగ్లో మన అభిషేకం వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే చూసేయండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఫ్రెండ్స్. అండ్ అది కూడా ఒక లైక్ వేసేసుకోండి. సో అలాగే ఈ పడి పూజ బ్లాగ్ను కూడా ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అండ్ ఒక లైక్ అయితే వేసేసుకోండి, ఓకేనా? ఇంకా ఫైనల్గా అయితే పడి మొత్తం సిద్ధమైపోయిందండి, చాలా బాగా అలంకరించారు. సో ఇక్కడ వచ్చేసి నేను మీకు మొత్తం డెకరేషన్ చూపిస్తున్నానండి, ఎలా పూజ కోసం ఎలా డెకరేషన్ చేశాము అనేది. సో ఇప్పుడున్న నేను వీడియో చూస్తున్న ప్లేస్ ఉంది కదండి, మరి కొద్ది క్షణంలో పూజ స్టార్ట్ అవుతుంది. సో ఈ ప్లేస్ మొత్తం స్వాములందరితో నిండిపోయిందండి, జస్ట్ ఇలా నడవడానికి కూడా లేదు. సో అలా ఉంది ఫ్రెండ్స్. సో చూసేయండి. ఇక్కడ వచ్చేసి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ లైక్ చేయమని చెప్తున్నారు. సో మీరైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పూజ జరిగింది కదండి, అభిషేకము. సో స్వామివారిని కింద పడి పూజ దగ్గర ప్రతిష్ఠించడం కోసం కిందకి తీసుకొస్తున్నారు ఫ్రెండ్స్.
ఫైనల్గా అయితే పూజ అయితే ఫినిష్ అయిపోయిందండి. సో చాలా బాగా జరిగింది పూజ. ఇక్కడ ఇంకా భిక్ష అయితే స్టార్ట్ అయిపోయిందండి. స్వాములందరూ భిక్ష చేయడం కోసం కూర్చున్నారు. ఇక్కడ మన కన్యాస్వామి కూడా ఇంకా భిక్ష అయితే చేసేస్తున్నారండి. సో ఇలా ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి బ్లాగ్లో నేను మీ ముందుకు వస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో మీరు ఈ వీడియో చూసాక డెఫినెట్గా ఒక లైక్ అయితే వేసేసుకోండి, అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా బాయ్.